యేసు నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు, నిన్ను పాతాళం నుండి విడిపించడానికి, శత్రు శక్తుల నుండి విడిపించడానికి, అపవాది క్రియల నుండి విడిపించడానికి. ఇదిగో యేసయ్య నీ కొరకు ఆయన పునరుద్ధరణే లేచాడు. ఈ రాత్రి ఓ సోదరుడు ఆ సోదరి నీవు లేచి పాతాళం నుండి బయటికి రా. ఇదిగో యేసు ప్రభు వెళ్ళి అబ్రహాముకు ఇస్సాకుకు దావీదుకు బోధ చేశాడు. ఇదిగో దావీదు, ఇదిగో అబ్రహాము, ఇదిగో మీ కొరకు నేను రక్తాన్ని చిందించాను. వచనంలో మనం చూసినట్లయితే మనుషులు ఒక్కసారే చనిపోవాలి, ఆ తర్వాత తీర్పు అనేది జరుగుతుందని బైబిల్ గ్రంథం
బోధిస్తూ ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవల్లని నియమింపబడెను ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఆత్మ అనేది ఉంటుంది, చనిపోయిన తర్వాత ఆత్మ అటు ఇటు తిరుగుతుంది. 47 రోజుల్లో కర్మకాండలు చేసినప్పుడు ఆత్మ అనేది శాంతిస్తుంది. కర్మకాండలు సరిగ్గా చేయనట్లయితే ఆత్మ అనేది అడవుల్లోనుకో ఎక్కడలోకో లేనట్లయితే సమాజం మధ్యలోనికి వచ్చి విశ్రాంతి కొరకు ఆత్మ ఎక్కడో చోట దూరిపోతుంది. దాన్నే మనము దెయ్యాలు, ప్రేతలు, భూతాలు అని అంటున్నాం. చూడండి, దేవుడు మనుషుని సృష్టించినటువంటి ఉద్దేశం ఏంటి? దెయ్యాలుగా మారటానిక, లేకపోతే భూతాలుగా మారటానిక, లేకపోతే ఈ యొక్క ఆత్మలన్నీ ఒక భూత వైద్యుడి చేతిలోనికి బంధించబడ్డానిక దేవుడు మానవుణ్ణి సృష్టించింది? దేవుని బిడ్డలారా, మనుషుడి యొక్క జీవితాన్ని మనం చూస్తే మనుషుణ్ణి దేవుడు ప్రాణము, ఆత్మ, శరీరంగా సృష్టించాడు. ప్రాణం పోయినప్పుడు శరీరం అనేది కదలకుండా పడి ఉంటుంది, ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రసంగి 12:7 మనం చూస్తే ఇలా చెప్తూ ఉంది వాక్యం, మన్నైనది వెనుకట వలే మరలా భూమికి చేరును. మన్నైనది వెనుకట వల్లే భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఆత్మ దాని దయచేసినటువంటి దేవుని యొద్దకు మరలిపోతుంది. దేవుని యొద్దకు ఆత్మ తిరిగి వెళ్ళిపోతుంది. దేవుని యొద్దకు ఆత్మ అనేది ఎలా తిరిగి వెళుతుంది? దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మానవుని సృష్టించినప్పుడు తన స్వరూపం చొప్పున, తన పోలిక చొప్పున సృష్టించాడు. ఆత్మను మనుషుడు నాసికారంధ్రాల్లో ఊదాడని 7:7 మనం చదువుతున్నాము. అప్పుడు నరుడేమయ్యాడంటే జీవాత్మగా మారాడు. ఇది సృష్టి రహస్యం బైబిల్ బోధిస్తుంది. అదేవిధంగా ప్రతి మతం కూడా, ప్రతి గ్రంథం కూడా ఏం చెబుతుందంటే మనుషుడు చనిపోతాడు, మనుషుని యొక్క ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, అది విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఈరోజు చూడండి, చాలా చోట్ల చనిపోయినటువంటి వాళ్ళు దెయ్యాలై తిరుగుతూ ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు మానవుని సృష్టించినటువంటి ఉద్దేశము దెయ్యాలయ్యి భూతాలయ్యి తిరగటం కోసం కాదు. దేవుని బిడ్డలారా, నీ యొక్క భక్తి అనేది, నీ విశ్వాసం అనేది, నీవు నమ్మినటువంటి దేవుడు, నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మను వదిలిపెట్టకూడదు. నీ ఆత్మ అనేది మోక్షానికి చేరుకోవాలి, కానీ అది నరకానికో లేకపోతే విశ్రాంతి లేకుండానో అది అటు ఇటు కూడా తిరగకూడదు. కారణం, మనుషుడు ఈరోజు పలు విధాలుగా చనిపోతున్నాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది మనుషుడికి 3 విధాలైనటువంటి మరణాలు ఉన్నాయని. ఒకటి ఆత్మ మరణము, 2వది శరీర మరణము, 3వది నిత్య మరణము. ఆత్మ మరణం అనేది ఏంటంటే మనుషుడు దేవుని నుండి ఎప్పుడైతే దూరం అవుతాడో అది మనుషుడికి ఒక ఆత్మ మరణంగా ప్రవేశిస్తుంది. మనుషుడు ఎప్పుడైతే తన భర్త నుండి, భార్య నుండి, పిల్లల నుండి, తల్లిదండ్రుల నుండి, బంధువుల నుండి, స్నేహితుల నుండి, సమాజం నుండి కట్ అవుతాడో అప్పుడు అతని మరణం అనేది ఉంటుంది. డెడ్ అనేటువంటి మాటకు మూలార్థము సెసేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అని రాయబడింది మూల భాషలో. అంటే కమ్యూనికేషన్ కట్ అవటం. పూర్వకాలం మనకు కొన్ని సంవత్సరాల క్రితం టెలిఫోన్లు ఉండేవి. టెలిఫోన్ పనిచేయనప్పుడు ఏమనేవాళ్ళం, ఫోను డెడ్ అయిందండి అనేవాళ్ళం. అంటే ఫోను చచ్చింది, అంటే ఫోన్ అక్కడే ఉంది, వైర్ అక్కడే ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఫోను పనిచేయట్లా. ఈ మరణం అనేది కూడా అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుడు అక్కడే ఉంటాడు కానీ కాళ్ళు పనిచేయవు, చెయ్యి పనిచేయదు, ఏమీ పనిచేయవు, కదల్లేక పడి ఉంటున్నాడు. దాన్ని శరీర మరణం అంటున్నారు. ఆత్మ మరణం అనేది దేవుని నుండి సంబంధాన్ని ఏ వ్యక్తికైతే తెగిపోతుందో ఆ వ్యక్తి ఆత్మలో చచ్చిపోయాడని అర్థం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ మనుషుడైతే దేవునితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉన్నాడో పాపములోను, అన్యాయములోను, అక్రమములోను, మోసములోను జీవించేటువంటి వ్యక్తి శరీరరీతిగా బ్రతుకుతాడు, చక్కగా జీవిస్తాడు. ఒక మినిస్టర్గా ఉండవచ్చు, ఒక ఎంపీగా ఉండవచ్చు, ఒక ఎమ్మెల్యేగా ఉండవచ్చు, ఒక పెద్ద ఆఫీసర్గా ఉండవచ్చు, ఒక వ్యాపారవేత్తగా ఉండవచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ తన యొక్క ఆత్మలో మోసం, అన్యాయం, కపటము, నరహత్య, ద్వేషం, కోపం, పగ, అసూయ ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావాలు.
మార్కు సువార్త 7:21 మనం చూస్తే ఇవన్నీ మనుషుని లోపల నుండి వచ్చి ఒక మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచని ఆయన చెప్పను. మనుషుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి ఇవన్నీ. ఎవరిలో అయితే ఉంటాయి ఇటువంటి స్వభావాలన్నీ, వీళ్ళు ఆత్మలో చనిపోయినటువంటి వాళ్ళు. గుడికి వెళ్ళవచ్చు, తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు, పుణ్యాలు చేసుకోవచ్చు, కొండలు గుట్టలేకి గుడ్డు కొట్టించుకోవచ్చు, మొక్కుబళ్ళు చెల్లించుకోవచ్చు, గుడికి రావచ్చు, గుళ్ళో చందాలేయొచ్చు, ప్రార్థనలు చేయవచ్చు, ఎన్నైనా చేయవచ్చు, కానీ తన హృదయంలో చెడుతనం అనేది, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం అనేది ఉన్నట్లయితే అతనిలో ఆత్మ మరణం అనేది ఉన్నదని తెలియపడుతుంది. మూడవ మరణం ఒకటి ఉంది, దాని పేరే నిత్య మరణము. ఎవరైతే ఆత్మ మరణం నుండి తప్పించుకుంటారో, శరీర మరణం నుండి ఎవరు తప్పించుకోలేరు కానీ ఆత్మ మరణం నుండి తప్పించుకోవచ్చు. నీవు చేసేటువంటి భక్తి, నీవు చేసేటువంటి పుణ్యకార్యాలు, నీవు చేసే ధర్మకార్యాలు, నీవు చేసేటువంటి ప్రార్థనలు, నీవు చేసే యాచనలు, నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం వలన నీవు ఆత్మ మరణం నుండి తప్పించుకోవచ్చు. అది ఎలాగంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అపొస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, మీ అపరాధముల చేతను, అపరాధముల చేతను, పాపముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తులో కూడా బ్రతికించాడు. మీరు అపరాధములో, పాపములో చచ్చిపోయినప్పుడు, నీవెప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నావో, ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉంటున్నావో, ఆ యొక్క మరణాన్ని నీవు జయించగలవు. ఇవన్నీ చెబుతుంటే కొంతమంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఎవరు చూడవచ్చారు అని. దానికోసమే ఈ ప్రత్యేకమైన బిగ్ బైబిల్ స్టడీని ఏర్పాటు చేయడం జరిగింది. మరణం నుండి, నిత్య మరణం నుండి, శరీర మరణం నుండి ఏ మతము ఏ బోధ తప్పించలేదు, కానీ ఆత్మ మరణం నుండి మాత్రం తప్పించటానికి వీలవుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి సందేశాన్ని మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాం. క్రైస్తవులు చనిపోయినప్పుడు క్రైస్తవుల్ని శవపేటికలో పెట్టి పాతి పెడుతూ ఉన్నారు. హిందువులు చనిపోయినప్పుడు వారిని ఆ యొక్క పాడ మీద కట్టి ఊరేగుతూ తీసుకుని వెళ్ళి దహన సంస్కారాలు చేస్తూ కాల్చివేస్తూ ఉన్నారు, బూడిద చేస్తూ ఉన్నారు, దానిని కొన్ని పుణ్యనదుల్లో కలుపుతూ ఉన్నారు మోక్షం వస్తుందని. ఇవన్నీ మన మధ్యలో ఉన్నటువంటి ఆచారాలు ప్రియ దేవుని బిడ్డలారా. మన యొక్క జీవితంలో మరణం తర్వాత ఆ యొక్క జీవితం చేయాలి అంటే ఏం చేయాలి అనే విషయాల గురించి మనం విశదంగా నేర్చుకోబోతున్నాం. నిజమే, ఈ రోజుల్లో చూసినట్టయితే ఎక్కడ చూసినప్పటికీ మరణం అనేది జరుగుతుంది. ఒక వ్యక్తికి శరీర మరణం అనేది పలు విధాలుగా సంభవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనుషుడు ఎప్పుడైనా ఎక్కడైనా చనిపోవచ్చు. శరీర మరణం అనేది 4 విధాలుగా కనపడుతూ ఉంది. 1, అకాల మరణం, యాక్సిడెంటల్ డెత్ అంటారు దీన్ని. 2, హతసాక్షిగా చనిపోతాం, క్రీస్తు కోసం హతసాక్షిగా చనిపోవడం. శ్రీలంకలో చర్చిలో ఈస్టర్ పండుగ దినాన ఆదివారమున అనేక మంది భక్తులు, దేవుని బిడ్డలు ఆరాధన చేయించినటువంటి సమయాన ఐఎస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ ఆ యొక్క బాంబులు దాడి చేసి చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి విశ్వాసులని ధ్వంసం చేసింది. చూడండి, వాళ్ళు హ్యూమన్ బాంబ్స్, మానవ బాంబులు, మనుషుడే బాంబుగా మారిపోతున్నాడు. తన మతం కొరకు తన తీవ్రవాదమైనటువంటి ఆ యొక్క చర్య వలన చూడండి, మనుషుడే ఒక బాంబుగా మారిపోయి ఎవరికి తెలవనట్టుగా చర్చిలోనికి వెళ్ళి అందరితో పాటు ఉన్నాడు. తనతో ఉన్న బటన్ నొక్కుని అతను పేలిపోయాడు. అక్కడ చర్చిలో ఉన్న వాళ్ళు సుమారు 273 మంది చనిపోయారు. డెడ్ బాడీస్ కనబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా దేవుని సంఘంలో బాంబు దాడి వలన చనిపోయారు. క్రైస్తవులకి దేవుడు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. అది ఎటువంటి నిరీక్షణ అంటే, చనిపోయినప్పటికీ మరలా తిరిగి లేస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన లోకానికి వచ్చి కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించాడు. ఈ 33.5 సంవత్సరాల కాలం
ఆయన జీవించాడు, ఆయన మీద నేరములు మోపి ఆ రోమా ప్రభుత్వం అతన్నికి ఉరిశిక్ష వేసింది, అదే సిలువ మీద ఆయన్ని చంపివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు 2019 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద ఒక మానవావతారంగా వచ్చి మనుష్య కుమారుడిగా బయలుపరుచుకొని ఆయన సర్వమానవాళి కొరకు సర్వ మానుషుల యొక్క పాపము నిమిత్తమై కల్వారి సిలువలో చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు క్రైస్తవులు యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ప్రపంచ చరిత్రలో నేటి వరకు కూడా ఏ నాయకుడు కానీ, ఏ మతకర్త కానీ, ఏ మత బోధకుడు కానీ చనిపోయి తిరిగి లేపబడలేదు. చరిత్రలో ఎక్కడా కూడా అది లేదు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే 3వ రోజున తిరిగి ఆయన లేచాడు. అందుకని ఈరోజు క్రైస్తవులు మరణానికి భయపడరు. నిజమైనటువంటి క్రైస్తవులు మరణ భయం అనేది ఉండదు. ఎందుకంటే ఈ మరణం అనేది తాత్కాలికమైనటువంటి మరణం, శాశ్వతమైనటువంటి మరణం అనేది అది నిత్య మరణం అని రాయబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ 2వ మరణం అని రాయబడింది, అది శాశ్వతమైనటువంటి మరణం. క్రైస్తవులు నిజమైనటువంటి భక్తులకి ఆ 3వ మరణం అనేది లేదు. 5వ ధర్మశాస్త్రంలో కూడా, గరుడ పురాణంలో కానీ, రకరకాలైనటువంటి శ్లోకాల్లో కానీ మనుషుడు పుణ్యకర్మలు చేసుకొని చనిపోయినట్లయితే అతని ఆత్మ అనేది నిత్యంలోనికి వెళుతుందని అక్కడ కూడా బోధిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ యేసుక్రీస్తు అయితే బోధించడం మాత్రమే కాదు, ఆయన భూమి మీదకు వచ్చి దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడిగా ఆయన భూమి మీదకు వచ్చి మనుషులందరి మధ్యలో కూడా అగపడి సంచరించి అనేకమైన అద్భుతాలు చేశాడు. అనేక మంది చనిపోయిన వారిని లేపాడు. ఆ యొక్క యేసు మనుషుడు అనుకున్నారు అనేక మంది, కానీ ఆయన మనుషుడు కాదు, దేవుని కుమారుడు. మనుషుని పాపాన్ని తొలగించడానికి, నశించిపోయే వారిని రక్షించడానికి యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డలారా. అందుకనే యేసుక్రీస్తు చనిపోయాడు. గుడ్ ఫ్రైడే నాడు ఎంతో మంది యేసుక్రీస్తు చనిపోయాడని పండగగా చేసుకున్నారు. యేసుక్రీస్తు చనిపోయింది ఎందుకు? ఆయన చెప్పాడు, లేస్తాను 3వ రోజు నేను లేస్తానని చెప్పాడు. ఆయన ఎక్కడ లేస్తాడో అని ఆ రోజు మత బోధకులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఆ యొక్క సమాజపు మందిరపు అధికారులు, రోమా ప్రభుత్వ నాయకులు యేసుక్రీస్తు సమాధి మీద వారు పెద్ద బండను దొర్లించి దానికి సంకెళ్ళు వేసి తాళాలు వేసి అక్కడ సైనికుల్ని కాపలాగా పెట్టారు. అయినప్పటికీ 3వ రోజు రానే వచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడిన విధంగా విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఆ యొక్క శరీరం అనేది సమాధుల నుండి బయటకు వచ్చింది. అందుకనే క్రైస్తవులు చనిపోయినప్పుడు అదే నిరీక్షణతో ఉండు నిమిత్తమై క్రైస్తవులను కూడా ఈరోజు సమాధులు చేస్తూ ఉన్నారు. సమాధిలో వాళ్ళు ఉంటున్నారు. కారణం ఏంటంటే ఏ రోజైనా వాళ్ళు లేస్తారు. ఇది నగ్న సత్యం దేవుని బిడ్డలారా, ఇది యథార్థమైనటువంటి, ఇదేదో పుక్కింటి పురాణము కానే కాదు, ఇది జరిగేటువంటి సంగతి. నిజమైన క్రైస్తవులు అందరూ లేవరు. ఎంతోమంది దుర్మార్గమైన క్రైస్తవులు ఉన్నారు, మోసకాండ్రైనటువంటి బోధకులు ఉన్నారు. ఎంతోమంది సమాజంలో ఈరోజు జ్వరబడి క్రైస్తవుల్ని, అన్యజనుల్ని, అందరినీ మోసగిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి క్రైస్తవుడు చావుకి భయపడడు. చూడండి, ఆ యొక్క శ్రీలంక దేశంలో ఎంతోమంది క్రైస్తవులు చనిపోయారు. కారణం వారు హతసాక్షులుగా మరణించారు, హతసాక్షులుగా చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఒక నిరీక్షణ ఉంది. 3వ రోజు యేసుక్రీస్తు లేచాడని నిరూపించాడు. మేము కూడా తిరిగి లేస్తామని ఉద్దేశంతోనే, అటువంటి విశ్వాసంతోనే చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పునరుద్ధానం అనేది ఉన్నదని యేసుక్రీస్తు నిరూపించాడు. క్రైస్తవుల యొక్క నిరీక్షణ సమాధుల్లో పెట్టబడడానికి కారణం ఏంటంటే ఆ శరీరం కుళ్ళిపోయినా, పురుగులు పడినా అది యేసుక్రీస్తు తిరిగి వస్తానని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు సమాధులు ఉన్నవారు లేస్తారు. ఇటీవలి కాలం మన భారతదేశంలో కాశ్మీర్ అనేటువంటి స్థలంలో ఒక వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి లేచినటువంటి ఒక దృశ్యాన్ని మీకు వినిపించాలని కోరుతున్నా. ఓసారి చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా? మళ్ళీ గతంలో లాగానే పనులు చేసుకోగలుగుతారా? సృష్టికి భిన్నమైన జమ్మూ కాశ్మీర్ లో ఇదే జరిగింది. చనిపోయిన 3 రోజులకు ఓ వ్యక్తి తిరిగి లేచాడు. అంతేకాదు, ఈ 3 రోజులు తను వేరే లోకంలో గడిపానని తన అనుభవాలను కథలు కథలుగా చెబుతున్నాడు. అజీజ్
వారం క్రితం చనిపోయాడు. దీంతో పద్ధతి ప్రకారం కార్యక్రమాలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అతన్ని పూడ్చిపెట్టారు. తగాదాల నేపథ్యంలో ఇతన్ని ఎవరో హత్య చేశారంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో పోస్ట్ మార్టం నిర్వహించాలని పోలీసులు శవాన్ని బయటకు తీశారు. పోస్ట్ మార్టం మొదలుపెట్టిన డాక్టర్లు అతని తలను విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఆశ్చర్యం, డాక్టర్లందరూ నోరెళ్లబెట్టారు. అజేష్ లేచి కూర్చున్నాడు. లేవడమే కాదు, తాను ఎక్కడున్నానంటూ డాక్టర్లను ఎదురు ప్రశ్నించాడు. దీంతో డాక్టర్ల మైండ్ బ్లాక్ అయింది. చనిపోయి 3 రోజులైన తర్వాత కూడా ఎలా బతికాడన్న విషయం అర్థం కాక తలలు పట్టుకున్నారు. మామూలుగా శ్వాస ఆగిపోయిన 15 నిమిషాల తర్వాత గానీ మనిషి చనిపోయాడని డిక్లేర్ చేయం. కానీ అబ్దుల్ విషయంలో అద్భుతం జరిగింది, అతనికి ఏదో సూపర్ పవర్ ఉంది. పోస్ట్ మార్టం కోసం అబ్దుల్ తలపై పెట్టిన గాట్లు ఇంకా అలానే ఉన్నాయి. పోస్ట్ మార్టం మొదలు పెట్టిన వెంటనే తన కళ్ళు ఆటోమేటిక్ గా తెరుచుకున్నాయంటున్నాడు అబ్దుల్. డాక్టర్లు పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో మెలకు వచ్చింది. వెంటనే ఏం చేస్తున్నారని అడిగాను. తలపై ఏం చేస్తున్నారని ప్రశ్నించాను. పోస్ట్ మార్టం అని చెప్పారు. వెంటనే నేను బతికే ఉన్నాను కదా అని డాక్టర్లతో అన్నాను. రాజవరి వాసులు కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. స్వయంగా తమ చేతులతో పూడ్చిపెట్టిన వ్యక్తి మళ్లీ తిరిగి రావడం నిజంగా అద్భుతమంటున్నారు. అబ్దుల్ చనిపోయాడు, దీంతో అతని శవాన్ని పూడ్చిపెట్టాం. 3 రోజుల తర్వాత పోలీసులు వచ్చారు. రాజవరి హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తుంటే లేచి కూర్చున్నాడు. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. 3 రోజుల తర్వాత తిరిగి బతికిన అబ్దుల్ స్టోరీకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడలేదు. ఇంతకీ ఈ 3 రోజులు అబ్దుల్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే ప్రశ్నలకు అతను సమాధానం చెప్తున్నాడు. తనను ఎవరో అద్భుతమైన లోకంలోకి తీసుకువెళ్లారంటున్నాడు. చుట్టుపక్కలంతా తెల్లటి మబ్బులు ఉన్నాయని, ఆ మధ్యలో తెల్లటి గుర్రంపై దేవదూతను తాను కళ్ళారా చూశారని కాన్ఫిడెంట్ గా అంటున్నాడు. అబ్దుల్ చెప్తున్న ఈ మాటలన్నీ జనం నమ్మకపోవచ్చు, కానీ 3 రోజుల తర్వాత మళ్లీ పుట్టిన ఇతను డాక్టర్లను పోలీసులను ఆశ్చర్యపరిచాడు. సైన్స్ కు సవాల్గా నిలిచాడు. చూడండి, ఈ యొక్క వీడియో మీరు చూశారు కదా. ఇది నేను చెప్పింది కాదు, మీడియా వార్తల్లో తెలియజేసినటువంటి విషయం. ఒక సూపర్ పవర్ ఉన్నట్టుగా అతడు చెప్తున్నాడు, ఏదో ఒక శక్తి. దీన్ని బట్టి చూస్తే అతడు ఒక క్రైస్తవ విశ్వాస అయి ఉండొచ్చని నా యొక్క నమ్మకం. ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2019 టెక్నాలజీ అభివృద్ధి అయినటువంటి ఈ యొక్క రోజుల్లో మనుషుడు తిరిగి లేస్తాడనేది కూడా నిరూపించబడింది. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, మరణానికి చోటు లేదు, వయసు లేదు, సమయం లేదు. కాబట్టి ప్రతి మతం యొక్క సారాంశం మరణానికి తర్వాత పునర్జన్మ ఉన్నదని చెప్తున్నారు, కానీ ఆ మార్గంలో వెళ్ళలేకపోతూ ఉన్నారు. కేవలం యేసుక్రీస్తు నరవతారుగా ఆయన భూమి మీదకు వచ్చి ఆయన నిరూపించాడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధులు మాత్రమే చనిపోయినప్పుడు తిరిగి లేస్తారు. అది ఈరోజు 2019 యొక్క విజ్ఞాన రంగంలో నిరూపించబడుతుంది సైంటిఫికల్గా. చనిపోయిన వారికి పునరుద్ధానం ఉన్నదని. ఆ మనిషి చనిపోయాడు, 3వ రోజు లేచాడు, నేను ఎక్కడున్నానని అడుగుతున్నాడు. అప్పటికే అతన్ని సమాధుల్లో పాతిపెట్టారు, ఏదో కేసు నిమిత్తమై అతన్ని పోడ్చిపెట్టారు, మరలా తీసి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా తన పుర్రె మీద మేకులు కొట్టారు అని చెప్తున్నాడు. అయినప్పటికీ అతడు తిరిగి లేచాడు. అతని ఆత్మ ఎక్కడకు, ఒక అనంత లోకంలోనికి వెళుతూ ఉంది. దేవదూతలు కనపడుతున్నారు, తెల్లని వస్త్రాలు కనపడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది నిజం. చనిపోయిన తర్వాత ప్రతి వాని యొక్క ఆత్మనే తన క్రియలను బట్టి అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రసంగి 12:7 మనం చదివిన విధంగా మన్నైనది వెనకటి వల్లే మట్టిలోకి వెళుతుంది, కానీ ఆత్మకు నాశనం లేదు. ఈ శరీరానికి మాత్రం వయసు ఉంటుంది, 50, 70, 80, 100 వయసు ఉంటుంది, కానీ ఆత్మకు వయసు లేదు. దాని కొరకే మనం భక్తి చేయాలి. బ్రతికినంత కాలం భక్తిగా జీవించాలి, నీతిగా జీవించాలి, మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. ఈరోజులు ఎంతోమంది భయం లేక లేచిన కాడుండి పడుకునే వరకు కూడా మోసం, అన్యాయం, అబద్ధం, అకృత్యాలు ఇవన్నీ చేస్తూ సమాజంలో మేము పెద్దవాళ్ళం, గొప్పవాళ్ళమని చలామణి అయ్యేవారిని ఎంతోమందిని చూస్తున్నాం. అది భక్తి కాదు దేవుని బిడ్డలారా. భక్తి అనేది చనిపోయిన తర్వాత ఒక మనుషుణ్ణి నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళేదే ఆ యొక్క భక్తి. అటువంటి భక్తి చేయాలని, ఆ విధంగా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలని
నిజమైనటువంటి మోక్షంలోనికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ కూటాలని సభల్ని ఇంత వ్యయ ప్రయాసాలు కోర్చి మేము వీటిని జరిగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రభు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము. ఈ గుడివాడ పట్టణాన్ని నీవు ప్రేమించి అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ సువార్త మహాసభలు బిగ్ బైబిల్ స్టడీ 3 కొరకే స్తుతిస్తున్నాము తండ్రి. దినాల్లో వాక్యం విన్నటువంటి బిడ్డలు ఎవరు కూడా నరక పాత్రులు కాకుండా పరలోకానికి వారసులుగా చేయండి ప్రభు. వచ్చినటువంటి బిడ్డలు, వారి కుటుంబాల్ని, వారి సంఘాల్ని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. మీరు ఆకడ వైపు మేము తిరిగి ప్రయాణం చేసే కృప దయచేయండి ప్రభు. మీరు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యత మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేరువచ్చిన మనందరికీ, అలాగే దైవ సేవకులకి, వారి సంఘ బిడ్డలకి, అలాగే ఈ నాగవరపాడు ప్రాంతంలో ఈ యొక్క మందిరము చుట్టుప్రక్కల ఉన్నటువంటి కుటుంబాలకి ప్రభు వచ్చే వరకు సదాకాలము తోడైండును గాక.